ఇంకా ఒక ప్రశ్నే, మీరు ధర్మం, న్యాయం, నీతి, సత్యం అని అంటున్నారు, వీటిని బట్టి కూర్చుంటే ఎవడు ముందుకు రావడానికి వీల్లేదు ఈ కాలంలో. వీటన్నిటినీ పక్కన పెట్టి అధర్మం, అన్యాయం, అనీతి, అసత్యం వీటిని పుచ్చుకుంటే కానీ ముందుకు రావడానికి వీల్లేదు. ఇప్పటి కాలంలో అనేక మంది యొక్క ప్రశ్న ఇది. ఈ ధర్మం, న్యాయం, సత్యం అనేది కొన్ని శతాబ్దాల కిందటి మాటలు, ఈ శతాబ్దానికి అవి ఉపయోగించవని. కానీ ఇది చాలా పొరపాటైనటువంటి భావన. ధర్మశాస్త్రంలో ఈ ప్రశ్నకు జవాబు చెప్పారు. అధర్మేణ హిధతే పూర్వం తతో భద్రాణి పశ్యతి తతస్సపత్నాన్ జయతి సమూలస్తు వినశ్యతి. అధర్మాన్ని చేసేటటువంటి వాడు పైకొస్తాడు, పైకొస్తాడనేది నిజం. వాడు తనకు కానటువంటి వాళ్లను పరిమారుస్తాడనేది నిజం. అయితే చివరికి వాడికి సర్వనాశం తప్పదు. దానికి ఉదాహరణ మహాభారతంలో దుర్యోధనుడు, రామాయణంలో రావణుడు. వాళ్ళు ఎలా వెలిగారు చెప్పండి. దుర్యోధనుడు ఒక వెలుగు వెలిగాడు, రావణుడు ఒక వెలుగు వెలిగాడు. చివరికి ఏమైంది వాళ్ళ స్థితి? రావణుడికి సర్వనాశం, దుర్యోధనుడికి సర్వనాశం.